గుడ్ మార్నింగ్. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో రేపు ఇన్ఫ్యాక్ట్ సెలవు కాబట్టి, శనివారం కాబట్టి ఇవాళ్ళే అడ్వాన్స్డ్గా చెప్తున్నాం నూతన ఉగాది శుభాకాంక్షలు. సో ఈ ఉగాది అందరికీ, నూతన సంవత్సరం అందరికీ సత్ఫలితాలను ఇవ్వాలని, చక్కటి లాభాలు పంచాలి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ అని టీవీ ఫైవ్ మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటుంది. బహుశా చైనా, హాంకాంగ్, తైవాన్ లాంటి దేశాల్లో కూడా ఈ ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా ఉన్నారు. అక్కడ కూడా లోకల్ హాలిడే అట. సో బహుశా స్ప్రింగ్ సీజన్ని మనం వసంత ఋతువుని ఆహ్వానిస్తాం ఉగాది పండుగతో. సో అక్కడ కూడా స్ప్రింగ్ సీజన్కి సంబంధించేదో లోకల్ హాలిడే ఉన్నట్లుంది. సో చైనా, హాంకాంగ్, తైవాన్ మార్కెట్స్ పనిచేయడం లేదు. రెస్ట్ ఆఫ్ ది ఏషియాలో కొంత పాజిటివ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా స్లైట్లీ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, 11,692. సో ఒక ఫ్లాట్ లేదా స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ బహుశా మనం మార్కెట్స్లో వాళ్ళు చూడబోతున్నాం. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా మోస్ట్లీ లాభాలతో క్లోజ్ అయ్యి, నాస్డాక్ స్వల్ప నష్టాలతో క్లోజ్ అయింది. బట్ థౌజండ్స్ అండ్ ఎస్ఎన్పీ 500 రెండు కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ $70 సమీపంలో ఉంది. అదొకటి మనకు కనిపిస్తున్న నెగిటివ్ అంశం. సో ఇక నిన్న క్రెడిట్ పాలసీ కూడా ముగిసింది, మానిటరీ పాలసీ కూడా అనుకున్నంత డోవిష్గా లేకపోయినా, బట్ డోవిష్ అనుకున్న విధంగా డోవిష్గా కూడా మనం పాలసీ రావడం అనేది గమనించాం. సో ఈ నేపథ్యంలో కొంత మార్కెట్స్ నిన్న నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ లాస్ట్ 6 వీక్స్లో నిఫ్టీ 1100 పాయింట్స్ లాభపడింది. సో అక్కడ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ రావటం, కన్సాలిడేట్ కావటం అనేది ఒక హెల్దీ ట్రెండ్ లాగా మనం తీసుకోవాలి. అందుకనే ఎందుకంటే లాస్ట్ 1 మంత్లో ఆల్మోస్ట్ 6.7% రిటర్న్ ఇచ్చింది ఎన్ఎస్సి నిఫ్టీ. సో నిఫ్టీ బ్యాంక్ అండ్ నిఫ్టీ ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నాయి. నిఫ్టీకి సంబంధించి 11,760 ఆల్ టైమ్ హైని అధిగమించేందుకు డెఫినెట్లీ కొంత వ్యవధి పడుతుంది. అండ్ వన్ వే ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ రావడం కూడా సహజమే. కాబట్టి కొంత పేషెన్స్ కావాలి. ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ ర్యాలీని, న్యూ హైస్ని మనం చూడాలి అంటే. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 11,437. సో ఆ లెవెల్ పైన అది చాలా ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా మనకు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ 11,500 కిందకి వచ్చే అవకాశాలు కూడా అంతగా కనపట్టలేదు మనకు. సో మేబీ నిఫ్టీ బ్యాంక్కి సంబంధించి కూడా ఇదే ఇట్లాంటి పరిస్థితి ఉంది. 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. సో కొంత ఒక ఊపిరి పీల్చుకునే ప్రయత్నం ఉన్నాయి మార్కెట్స్. అండ్ మరొకటి సెక్టరల్ షిఫ్ట్. సో ఒక సెక్టర్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది మార్కెట్స్లో. సో ఇంతకుముందు మనం బ్యాంక్స్ లీడ్ చేయడం చూసాం. ఇప్పుడు బ్యాంక్స్ నుంచి ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ, ఇండస్ఇండ్, ఎస్ బ్యాంక్, యాక్సిస్, ఇటువంటి బ్యాంక్స్ నుంచి ఎన్బిఎఫ్సిల్కి కొంత షిఫ్ట్ అవుతుంది మనీ. అలాగే ఇతర సెక్టర్స్ నుంచి మేబీ ఆటోస్, టెలికామ్ లాంటివి కూడా మనం ఈ మధ్య పెరగడం చూసాం. ఉదాహరణకి టాటా మోటార్స్ లాస్ట్ ఫ్యూ డేస్లో 20% పెరిగింది. అలాగే టెలికామ్ స్టాక్స్ లైక్ భారతి, ఇటువంటి స్టాక్స్లో కొంత మనం బయింగ్ చూస్తున్నాం. సో సెక్టర్ రొటేషన్ కొనసాగుతోంది. సో ఆ రొటేషన్ అనేది మనకు మేబీ మరికొంతకాలం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంక్ని విడిచిపెట్టి హెచ్డిఎఫ్సికి వస్తున్నారు. సో అలా ఈ షిఫ్ట్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఎర్నింగ్స్ సీజన్ ప్రారంభం కాబోతోంది మరికొద్ది రోజుల్లో. నెక్స్ట్ వీక్ నుంచి ఎర్నింగ్స్ మనకు స్టార్ట్ అవుతాయి. అండ్ ఎలక్షన్స్ సర్వేస్ ఎలాగో వస్తూనే ఉంటాయి. ఇవన్నీ మార్కెట్స్ మీద ఎప్పటికప్పుడు ప్రభావం చూపించే అంశాలు ఎర్నింగ్స్ అండ్ ఎలక్షన్స్. ఐపీఓ మార్కెట్లో ఒక మంచి ఐపీఓ ఇవాళ ఓపెన్ అవుతోంది, పాలీక్యాబ్ ఐపీఓ. సో వైర్స్, కేబుల్స్తో పాటు ఒక వైడ్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో, ప్రోడక్ట్ రేంజ్ ఉన్న ఐపీఓ ఇది. సో కంపెనీ ఇది 533-538 ప్రైస్ బ్యాండ్. సో మంచి ఐపీఓగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. బ్రోకింగ్ కంపెనీస్, అనలిస్ అందరూ కూడా ఇది ఒక మంచి ఐపీఓ అంటున్నారు. డెఫినెట్లీ అప్లై చేయొచ్చు. హ్యావెల్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, సీజీ కన్స్యూమర్ ఇటువంటి కంపెనీలతో కంపేర్ చేయదగిన, ఈవెన్ కేఈఏ ఇండస్ట్రీస్, ఫినోలెక్స్ కేబుల్స్ ఈ కంపెనీలతో మనం కంపేర్ చేయదగిన కంపెనీ ఇది. పాలీక్యాబ్ అనేది స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్నాయి. ఆర్ఓఈ, ఆర్ఓసీఈ లాంటివి అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ పిఈ చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మిగతా కంపెనీలన్నీ ఇప్పుడు మనం అనుకున్న కంపెనీస్ అన్నీ 35-72 పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంటే, ఎనీవేర్ బిట్వీన్ 35-72. పాలీక్యాబ్ లాస్ట్ ఇయర్ ఎర్నింగ్స్ని 21.6 times పిఈ దగ్గరే మనకు ఆఫర్ చేస్తుండడం ఒక విశేషం. సో లిస్టింగ్ గెయిన్స్ కూడా మనకు డెఫినెట్లీ అందుకునే అవకాశం ఉంటుంది. సో అప్లై ఫర్ పాలీక్యాబ్, వెరీ లో డెట్ ఉన్న కంపెనీ కూడా మరొక అట్రాక్టివ్ ఫీచర్గా చెప్పుకోవాలి అంటే. సో పాలీక్యాబ్ ఐపీఓ గురించి మనం పాజిటివ్గా ఉన్నాం. ఎనలిస్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో వీకెండ్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వీక్ నుంచి ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ కాబోతోంది. సో ఈ నేపథ్యంలో ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ బిల్డ్ చేసుకోవాలి?
యా ప్రిటీ మచ్ మీరు చెప్పిన లెవెల్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ దే ఆర్ సపోర్ట్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చండి. ఓన్లీ మనకి థింగ్ ఏంటంటే 29th March రోజు అయితే ఒక ఇన్వర్టెడ్ బార్ చూసాం మనం, దాన్ని హ్యామర్ అంటాం. సో హ్యామర్ లో కట్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే నెక్స్ట్ లెగ్ ఫాలో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ రోజు కనుక మనం డేటా చూస్తే 11,570 అండ్ 11,630. సో 11,570 కింద 1 or 2 days క్లోజ్ అవ్వాలి మార్కెట్. దెన్ ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ అవుతుందో 11,431 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ కాల్స్ ఫర్ ఏ బై అని చెప్పొచ్చు. ఆల్ డిప్స్ షుడ్ బి బాట్ ఇన్ అన్న ఇండికేషన్ ఉంది, ఎందుకంటే ఆల్ మూవింగ్ యావరేజ్ అబౌటెడ్ అవుతుంది. ఈవెన్ షార్ట్ టర్మ్లో కూడా మార్కెట్ అప్ సైడే సూచిస్తుంది కాబట్టి 20-day మూవింగ్ యావరేజ్ నియర్ బై వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో 11,570 నుంచి 11,431 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని నిఫ్టీలో లాంగ్ క్రియేట్ చేయాలి. బట్ స్ట్రిక్ట్గా 11,311 ఏదైతే స్వింగ్లో ఉందో దాని కింద స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 11,850 to 11,900 దాకా మేబీ బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్స్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కొద్ది అండర్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 27th రోజు అయితే డౌజీ ఫామ్ అయిందో నా ఉద్దేశంలో 29,790 అదొక మంచి సపోర్ట్గా చూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ కోర్స్ 29,435 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో. సో 29,740 నుంచి 29,400 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ స్వింగ్లో చూస్తే కనుక 29,156 అది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇన్ కేస్ ప్రైవేట్ బ్యాంక్స్ కనుక అవుట్ పర్ఫార్మెన్స్ మొదలవుతే కనుక ప్రాబ్లీ 30,200 to 30,800 ఇమీడియట్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి ఐ థింక్ స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ చూస్తే కనుక ప్రాబ్లీ ఇక్కడ నుంచి 20-30 rupees కింద మంచి సపోర్ట్ ఉంది. అలానే ఆర్బీఎల్ బ్యాంక్ కూడా నియర్ టు 20-day మూవింగ్ యావరేజ్ రావటం చూస్తున్నాం. సో అలాంటి స్టాక్స్ను ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ కోసం చూస్ చేసుకోవచ్చు. రైట్, సో ఇటువంటి ఫండమెంటల్స్ ఆధారంగా ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఒకటండి, మనకి ఆర్బీఐ రేట్ కట్ 25 bips అనేది స్టిల్ డోవి స్టాన్స్లో ఉన్నారు. కొద్దిగా ఎక్స్పాన్షన్ అనేది దాంట్లోకి వెళ్ళే అవకాశం అయితే కనబడింది. బట్ కొద్దిగా ఐ థింక్ దే హావ్ టేకెన్ ఎ బ్యాక్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి టైంలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది, వెల్ అండర్ కంట్రోల్, నెక్స్ట్ 2 years కూడా 4% బిలోగానే ఫోర్కాస్ట్ చేశారంటే దాంతోపాటు గ్రోత్ కొద్దిగా టిప్పిడ్గా కనబడుతుంది. అండ్ దాంతోపాటు ఎకనామిక్ యాక్టివిటీ కూడా కొద్దిగా స్లంప్ అయినట్టు కనబడుతుంది. ఇదంతా మనకి పిఎంఐ సర్వీసెస్ నెంబర్స్లో ఇక్కడ ఐఐపీ గ్రోత్ దగ్గర కొద్దిగా రిఫ్లెక్ట్ అవుతూ వస్తున్నాయి. ఇక్కడ కొద్దిగా ఎక్స్పాన్షన్ మేజర్ తీసుకునే అవకాశం అయితే ఉండిందండి. బట్ ఎనీవేస్ నెక్స్ట్ దాంట్లో కూడా ఈ స్టాండ్ కంటిన్యూ చేస్తారని అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు జీడిపి ఫోర్కాస్ట్ కూడా కొద్దిగా కరెక్ట్ చేశారండి 7.2 వరకు. సో లిక్విడిటీ ఇన్స్ట్రుమెంట్స్, లిక్విడిటీ ఇష్యూస్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు బట్ నాట్ ఎరఫ్ అని చెప్పుకోవచ్చండి. అది మనకి నిన్న కొట్టొచ్చినట్టు కనబడింది. బాండీల్స్ రేట్ కట్ చేసినా కూడా బాండీల్స్ కొద్దిగా రియాక్ట్ అయ్యాయండి. అండ్ పెరగడం జరిగింది, కొద్దిగా నెగిటివిటీ ఉందని చెప్పుకోవచ్చండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఆర్బీఐ కూడా టేకెన్ అ మోర్ స్ట్రింజెంట్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఎక్స్పాన్షన్గా వెళ్ళుంటే ఇంకా బాగుండదని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవేస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దాట్ ఇన్ నెక్స్ట్ మీటింగ్ అని చెప్పుకోవచ్చండి. అండ్ దాంతోపాటు ఇంతకుముందు పాలీక్యాప్ ఐపీఓ గురించి డిస్కషన్ వచ్చిందండి. సో వెరీ అట్రాక్టివ్ అండి, 21 PEలో ట్రేడ్ అవుతుంది. అండ్ 21 PEలో మనకి లాస్ట్ ఎర్నింగ్స్కి ఇచ్చారండి, మంచి అట్రాక్టివ్గా కనబడుతుంది. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే కూడా అట్రాక్టివ్గా ఆఫర్ చేస్తున్నారు. యా, అండ్ లాంగ్ టర్మ్ బయింగ్గా ఉన్న వాళ్ళు డెఫినెట్లీ అక్యుమిలేట్ చేసుకోమని చెప్తాండి. హ్యావెల్స్కి వచ్చే వాల్యుయేషన్స్ వస్తాయి దీనికి కూడా. రిటర్న్ రేట్స్ అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. మార్జిన్స్ ఆల్మోస్ట్ 10% అబవ్ ఎబిటా మార్జిన్స్ కనబడుతున్నాయి. కంఫర్టబుల్ డెట్ పొజిషన్. సో నా సజెషన్ అయితే అక్యుమిలేట్ చేసుకోమని చెప్తానండి. అండ్ ఇంకొక స్టాక్ మనం పదే రికమెండ్ చేస్తూ వస్తున్నామండి, ఆర్బీఎల్ బ్యాంక్. కొద్దిగా ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 450 levels నుంచి 660 levels వరకు రావడం జరిగింది. అండ్ ఇప్పుడు బుక్ వాల్యూ పరంగా కూడా 3.5 బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుందండి. సో కొద్దిగా ప్రాఫిట్స్, పార్షల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అండ్ కరెక్షన్స్ ఎంటర్ అవ్వమని చెప్తాను. ఈ ప్రదేశం ఈ లెవెల్స్లో కొద్దిగా ఫ్రెష్ ఎంట్రీ వద్దని చెప్తానండి. ఆర్బీఎల్ బ్యాంక్లో కరెక్షన్స్లో ఎంటర్ అవ్వచ్చు ఆర్బీఎల్ బ్యాంక్. ఓకే, సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా ఒక మంచి బూమ్ దశలో ఉంది. ఎలక్షన్స్ తర్వాత మరింత ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంది అని అందరూ కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ల పట్ల ఆసక్తి చూపిస్తున్న సమయం. అయితే ఎట్ ది సేమ్ టైం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం, ఎటువంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు మనం చూడబోయే విజువల్ ఒకసారి చూద్దాం. ఈ విజువల్లో ఉన్న కంపెనీ ప్రాజెక్ట్ని కట్టింది ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ. ఎవరి దగ్గర ఒక 5, 6, 7, 8 సంవత్సరాల నుంచి ఒక ప్రాజెక్ట్ అలా పెండింగ్లో ఉంచి ఇచ్చారన్నమాట. చూడండి, అక్కడ గీకితే సున్నం రాలిపోతుంది, ఆ సిమెంట్ రాలిపోతుంది. అంతటి దారుణమైన కన్స్ట్రక్షన్ అనమాట, అటువంటి క్వాలిటీతో కట్టిన నిర్మాణం అది. సో హైదరాబాద్ అంటే మనకు తెలుసు, ఒక చక్కటి బిల్డర్స్, మనకు మన నగరానికి పేరు తీసుకొస్తున్న వాళ్ళు అపర్ణ బిల్డర్స్ కావచ్చు, ఆర్ మై హోమ్ వాళ్ళు,
అండ్ ఐఎన్ఐ ఇన్ఫ్రా ఇటువంటి ఎస్ఎంఆర్ బిల్డర్స్ ఇటువంటి వాళ్ళు చాలా మంచి పేరు తీసుకొస్తున్నారు హైదరాబాద్కి. హైదరాబాద్ అంటే క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఒక నేమ్, బట్ ఇటువంటి ఆదిత్య కన్స్ట్రక్షన్స్ లాంటి వాళ్ళు ఆ నేమ్ చెడగొడుతున్నారు. అండ్ చాలా దారుణమైన క్వాలిటీ ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఎక్కడైనా ఇలా గీకితే సిమెంట్ రాలిపట్టం ఓడిపట్టం చూస్తాం మనం. అందులోనూ 30 అంతస్తులు 25 అంతస్తులు అటువంటి బిల్డింగ్స్ కడతారు వీళ్ళు. హఫీజ్పేట్ అలాగే జూబ్లీహిల్స్లో కడుతున్నాం అని చెప్పేసి షేక్పేట్లో కడతారు. సో అది దాన్ని జూబ్లీహిల్స్ అన్న పేరుతో మార్కెటింగ్ చేస్తుంటారు. ఎందుకంటే జూబ్లీహిల్స్కి అవతల వైపు అవతల సైడ్ ఉంది కదా అన్న ఉద్దేశంతో. సో చాలా చాలా దారుణమైన కన్స్ట్రక్షన్స్ ఈ కంపెనీ నుంచి మనం గమనిస్తున్నాం. సో డోంట్ బై సచ్ ప్రాజెక్ట్స్, డోంట్ బై సచ్ వెంచర్స్. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన ఇన్వెస్ట్మెంట్ని ఫదిలంగా కాపాడుకోవాలి అంటే ఇటువంటి బిల్డర్స్ కట్టే నిర్మాణాల జోలికి ఎంత మాత్రం వెళ్ళరాదు. ఇప్పుడు ఈ మహానుభావుడు ఇప్పుడు మనం ఫోటోలో చూసాం, ఆ కంపెనీ ప్రమోటర్ తోట చంద్రశేఖర్, ఆయన ఇప్పుడు ఏదో పొలిటికల్ పార్టీలో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఇలాంటి వాళ్ళకి ఓటు వేస్తే ఆ నిర్మాణాలకు పట్టింది అయితే మనకు కూడా పడుతుంది. కేర్ఫుల్గా ఉండండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ డెఫినెట్లీ అట్రాక్టివ్ పాయింట్ నౌ. మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మంచి బిల్డర్స్ని సెలెక్ట్ చేసుకోండి. డోంట్ బై వెంచర్స్ ఫ్రమ్ కంపెనీస్ లైక్ దిస్, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ లాంటివి. ఈ సంస్థల జోలికి వెళ్ళొద్దు. మంచి బిల్డర్స్, ఇప్పుడు మనం అనుకున్న నేమ్స్ కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. ఒకసారి చెక్ చేసుకోండి, వాకప్ చేయండి, గతంలో వెళ్ళి చేసిన ప్రాజెక్టులు ఏంటి, ఆ ప్రాజెక్టుల క్వాలిటీ ఏ విధంగా ఉంది, వెళ్ళి ఒకసారి చూసి రండి ఫిజికల్గా, సో దట్ మనకు తెలుస్తుంది. అంతేగాని డూబీఎస్ ప్రమోటర్స్ మనం బ్రోచర్లు చూసి, వెబ్సైట్లు చూసి, ప్రత్యేకించి ఎన్ఆర్ఐస్కి ఇక్కడ విజ్ఞప్తి చేయాలి. ఎందుకంటే వాళ్ళు పాపం ఇక్కడికి వచ్చి చూడలేరు, ఎవరికో రిలేటివ్స్కి అప్పచెప్తారు, వాళ్ళు బద్దకిస్తారు, ఇటువంటి ప్రాజెక్టుల బారిన పడతారు. సో వీళ్ళు 2 ఏళ్ళలో కడతామన్నవి ఇప్పటిదాకా కన్స్ట్రక్షన్ కానివి 7 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కొల్లలు కొల్లలుగా హైదరాబాద్ నగరం చుట్టూ కనిపిస్తూ ఉంటాయి మనకి. సో అందుకని రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకి విజ్ఞప్తి, బీ అష్యూర్డ్ అబౌట్ ది బిల్డర్, బీ అష్యూర్డ్ అబౌట్ ది కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, అండ్ దెన్ ఓన్లీ టేక్ ఎ డెసిషన్. అప్పటి వరకు చాలా చాలా రీసెర్చ్ చేసే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. చిన్న విరామం తర్వాత మళ్ళీ మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునః స్వాగతం. మరొకసారి ప్రేక్షకులందరికీ ముందస్తు శుభాకాంక్షలు, శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక లెట్స్ ఓట్ అంటూ నినదిస్తూ TV5 చేపట్టిన ప్రచార ఉద్యమం ప్రస్తుతం గుంటూరుకు చేరింది. గుంటూరులో ఈ మార్నింగ్ లెట్స్ ఓట్ వాక్ జరిగింది. సో అక్కడ నుంచి లెట్స్ ఓట్ వాక్ విశేషాలు అందించేందుకు, అలాగే గుంటూరులో లెట్స్ ఓట్ ప్రచారం ఏ విధంగా సాగుతుందో వివరించేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మా గుంటూరు ఇన్ఛార్జ్ రవీంద్ర. సో రవీంద్ర, ఏం జరుగుతుంది అక్కడ? లెట్స్ ఓట్ వాక్ ఏ విధంగా జరిగింది? లెట్స్ ఓట్ ప్రచారానికి ఏ విధమైన స్పందన లభిస్తుంది గుంటూరు ప్రజానికం నుంచి? థ్యాంక్ యూ వసంత్ గారు. ఏదైతే ప్రస్తుత గుంటూరులో లెట్ ఫర్ ఓట్ ఏదైతే జేఎస్ చౌదరి గారి ఆధ్వర్యంలో దాదాపు భారీగా ఈరోజు దాదాపు స్టూడెంట్స్ హాజరయ్యటం కూడా జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే గుజ్జనగుండ్ల సెంటర్ నుంచి ఏదైతే మదర్ తెరిసా విగ్రహం వరకు దాదాపు 3 కిలోమీటర్లు ర్యాలీ చేయటం కూడా జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఓటు ఉజ్వల భవిష్యత్తుకు పునాది అంటూ, మరియు ఓటు దుర్వినియోగంపై మా భవిష్యత్తు అంధకారం అనే నినాదంతో లెట్స్ ఓటు అనే బస్సుతో ఇక్కడ బస్సు ఒకటి ప్రచారం అయితే చేస్తున్నట్టు చెప్పవచ్చు. ప్రధానంగా ఓటు ఎవరైతే మంచి నాయకుని ఎన్నుకుంటే మంచి ప్రాజెక్టులు వస్తాయి, మరియు పొలాలు కూడా బాగా పడతాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి. మరియు ఓటు దుర్వినియోగం చేసుకున్నట్టయితే ఇక్కడ మంచి ప్రాజెక్టులు అయితే రావు, పొలాలు బీడుబడిపోతాయి, అయితే ఓట నిరుద్యోగులు కూలీలుగా మారిపోయే పరిస్థితి కూడా ఉందని చెప్పి ఎక్కువగా యువత ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ గుంటూరులో కనపడుతుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు కానీ కాలేజీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఓటు ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి. ఓటులో వినియోగించుకున్నట్టే మంచి నాయకుని ఎన్నుకున్నట్టయితే మంచి కంపెనీలు వస్తాయి, మంచి ఐటీ కంపెనీలు కూడా మన రాష్ట్రానికి వచ్చి మంచి ఉద్యోగ అవకాశాలు కనబడతాయి అని చెప్తే యువత ముఖ్యంగా ప్రశ్నిస్తుంది. ఇక్కడ మనతో చాలా మంది యువత కూడా ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా జరిగింది ఓటు?
యా, ఇవాళ లెట్స్ ఓట్ క్యాంపెయిన్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందండి గుంటూరులో. సో ఒక ఏజ్ గ్రూప్ అని లిమిట్ లేకుండా చిన్నపిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, డాక్టర్స్ ఇలా చాలా మంది టర్న్అవుట్ అయ్యారు. చాలా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. మనకి ఈ రోజున రాజ్యాంగం మనకి డెమోక్రసీ ఇచ్చిన కామన్ హక్కు అందరికీ కూడా ఓటింగ్. సో ఇది మనం అందరం కూడా రైట్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి. ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ అని మనము రాజ్యాంగంలోనే ఆల్రెడీ చెప్పారు. ప్రజల కోసం, ప్రజల యొక్క, ప్రజల కొరకు. సో ఈ హక్కుని మనం ఉపయోగించుకోకపోతే డెఫినెట్గా మన భవిష్యత్తుని మన చేతులారా మనమే పాడు చేసుకున్నట్టు అవుతుంది. సో మనం మంచి నాయకుల్ని ఎన్నుకోవాలి. అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజున విమెన్ అండ్ మెన్ అలైక్ ఓట్ చేయాలండి. కానీ విమెన్ రేషియో చాలా హైగా ఉంది. సో తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి మహిళకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఓటు హక్కును వినియోగించుకొని మీరే నైట్ లీడర్స్ని ఎంచుకోండి. మీ పవర్ని మీరు రైట్ వేలో చూపించండి. సో చాలా బాగా జరిగిందండి. సో ఐ లెట్ అదర్స్ చెప్పండి. ముఖ్యంగా యువత ఎలాంటి నాయకుడు కావాలి, ఓటు హక్కు ఎలాంటి ఉపయోగం? 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు సక్రమంగా వినియోగించుకోవాలి అని మేము లెట్స్ ఓట్ కార్యక్రమం చేపట్టాము. జేఎస్ఆర్ ఆధ్వర్యంలో మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు చాలామంది సపోర్ట్ వచ్చింది. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క చిన్నపిల్లవాడితో సహా చాలా మాకు సపోర్ట్ లభించింది. ఈ ఎండ సమ్మర్లో చాలామంది పిల్లలు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మాకు ఈ ఓటకును, దీని కాన్సెప్ట్ ముఖ్యంగా ఏంటంటే ఓటకును సక్రమంగా వినియోగించుకోవాలి. ఇప్పుడు చాలామంది రూరల్ ఏరియాస్లో సక్రమంగా వినియోగించుకోలేదు. మద్యానికి కానీ డబ్బుకి కానీ ఇలాంటివి ఆకర్షణమైన వాటికి లోబడకుండా 60% నుంచి 90% వరకు మేము ఓటును పెంచాలని చూస్తున్నాము. దానికోసమే మేము చాలా కృషి చేస్తున్నాము. జయ గారి నాయకత్వంలో మరియు లెట్స్ వోట్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రోగ్రాంలో మేము పాల్పంచుకుని చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా చూస్తున్న ప్రేక్షకులందరూ ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలి. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది. ఆ ఓటు తమరికే కాకుండా ఎన్నో ఓటు హక్కు లేని బాలలకు కూడా అది చెందుతుందని, అటువంటి బాలల ఉజ్వల భవిష్యత్తుకు అది మంచిగా ఉంటుందనేసి చూసుకోవాలని, అటువంటి బాలల భవిష్యత్తు మంచిగా చూసుకోవాలని ఆలోచిస్తున్నాను. ప్రధానంగా చూసినట్టయితే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మంచి నాయకుడిని ఎన్నుకున్నట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి నాయకుడు ఎన్నుకోకపోతే ఈ రాష్ట్రం అంధకారం అవుతుంది అనే విధానంతో ప్రతి చిన్న పిల్లవాడు కూడా ఈరోజు ర్యాలీలో పాల్గొని ఏదైతే ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని చెప్పి వినాదాలతో వెళ్తున్నారు. కోర్టు స్టూడియో. థ్యాంక్ యూ రవి. సో గుంటూరులో లెట్స్ ఓట్ ప్రచారం ఉధృతంగా సాగుతోంది. గుంటూరు నుంచి ఐ థింక్ ఇవాళ సాయంత్రానికి మంగళగిరికి చేరుకుంటుంది లెట్స్ ఓట్ ప్రచార ఉద్యమం. సో అందరం తప్పనిసరిగా ఓటు వేద్దాం. ఇది ఎన్నికల సీజన్ కాబట్టి మార్కెట్స్కి కొద్దిగా మనకు తక్కువ సమయం లభిస్తుంది. బట్ చాలా చాలా ముఖ్యమైన దశ ఇది, మన జీవితాలకు సంబంధించి, మన భవిష్యత్తుకు సంబంధించి. అందుకనే ఓట్లకి, ఎలక్షన్స్కి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంది TV5. అండ్ TV5 లెట్స్ ఓట్ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది టిల్ 11th April. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో. కీప్ వాచింగ్.